హలో హాయ్ వెల్కమ్ టు కుకింగ్ విత్ మృదులా డాట్ బ్లాగ్స్పాట్ డాట్ కామ్ మీ సలహాలు సూచనలు పంపాల్సిన నా ఈమెయిల్ అడ్రస్ రెడ్డి డాట్ మృదులా అట్ జీమెయిల్ డాట్ కామ్ మీ కామెంట్స్ని నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులాలో కూడా పోస్ట్ చేయచ్చు ఈరోజు మనము చెట్టినాడ్ మటన్ సూప్ రెసిపీ చూద్దాము దీనికి కావలసిన పదార్థాలు అర కేజీ లేదా ఒక పౌండ్ మటన్ మటన్ విత్ బోన్స్ అయితేనే మంచిది రెండు టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు ఒక చిన్న కప్పు టమాటో ముక్కలు ఒక క్యూబ్ చికెన్ స్టాక్ ఈ చికెన్ స్టాక్ మ్యాగీ బ్రాండ్ అయితే మంచిది ఇండియాలో అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది యుఎస్లో అయితే హలాల్ మీట్ షాప్స్లో దొరుకుతాయి తగినంత ఉప్పు పది ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ బియ్యము రెండు వెల్లుల్లి రెప్పలు రెండు టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నిమ్మ చెక్క గార్నిషింగ్ కోసం ఐదు కప్పులు మంచినీళ్ళు ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము ముందుగా మటన్ని బాగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లో వేయాలి అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు చికెన్ స్టాక్ తగినంత ఉప్పు వేసి ఐదు కప్పుల నీళ్లు పోసి విజిల్ పెట్టి అది ఐదు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అది వేడయ్యాక బియ్యము మిరియాలు జీలకర్ర వేసి దోరగా నూనె వేయకుండా వేయించి ప్యాన్లోంచి తీసి చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించాలి ఇప్పుడు వేయించిన ఈ ఐటమ్స్ అన్నిటిని చిన్న మిక్సీ జార్లో వేసి కోర్సుగా పౌడర్ చేసుకోవాలి లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక్కసారి మాత్రం పల్స్ చేసి తీసేయాలి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి ఈ మిశ్రము ఈ మిశ్రమాన్ని దానిలో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి సూప్లో ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేయాలి సూప్ని సర్వ్ చేసే ముందు మాత్రమే నిమ్మకాయ పిండాలి అంతే ఎంతో రుచికరమైన హెల్తీ సూప్ రెడీ ఇది మామూలుగా తీసుకోవచ్చు జలుబు చేసినప్పుడు తీసుకుంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ యొక్క డీటెయిల్డ్ స్టెప్స్ మీరు నా బ్లాగ్ కుకింగ్ విత్ మృదులా డాట్ బ్లాగ్ స్పాట్ డాట్ కామ్లో చూడవచ్చు ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు